హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ప్రొఫెషనల్ సింగిల్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు పార్ట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు మన హీరో నుండి సాంగ్స్ ఈ మాటలు వింటుంటూ తన ఫ్రెండ్ ఉండి అడుగుతాడు, నువ్వు ఎందుకు నీకు ఇంత మంచి అవకాశం వచ్చింది, ఇంటర్నేషనల్ టీంలో ఆడే అవకాశం వచ్చినా కానీ నువ్వు ఎందుకు ఈ ఛాన్స్ వదులుకుంటున్నావు అని అడిగేసరికి ఇక్కడ మన సాంగ్స్ ఉండి ఎలాంటి సమాధానం చెప్పాడనమాట. ఇదంతా మన హీరో కూడా చూస్తూ ఉంటాడు, తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇదంతా నా పర్సనల్ విషయం, నిన్ను చెప్పాల్సిన అవసరం లేదు నీకు అని చెప్పేసి తన నుంచి వెళ్తూ ఉంటాడు. దాంతో తను ఉండి తనపై అరుస్తాడు, నువ్వు చెప్పకపోయినా నేను ఎలాగైనా తెలుసుకుంటాను, తెలుసుకొని తీరుతానని చెప్పేసి తన నుంచి వెళ్తాడు. ఇక్కడ మన సాంగ్స్ ఉండి గమనిస్తాడు మన హీరోయిన్ అని ఉండడం చూసేసరికి తనుండి మన హీరోయిన్ నుండి అడగటం ట్రై చేస్తుంది, ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని. కానీ మన హీరోయిన్కి కూడా తను ఎలాంటి సమాధానం ఇవ్వడనమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను నాకు అదేదో ఇంటర్వ్యూలో ఊరికే చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదని తను ఉండి చెప్తూ ఉంటాడు. దాంతో తను ఉండి అంటూ ఉంటుంది, లేదు నువ్వు ఆ మాట చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు నువ్వు నాతో అని తను ఉండి చెప్పేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటాడు, అదంతా ఊరికే నేను ఇంప్రెస్ చేయడానికి చేశాను అదంతా అని చెప్పేసరికి మాట వినేసరికి మన హీరోయిన్ కోపం వస్తుంది. తను ఉండి తన చేతిలో ఉన్న ఇంటర్వ్యూ పేపర్స్ని చింపేసాడ పడేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ తను ఉండి ఒక స్కల్చర్ తయారు చేస్తుంది, అది చూసిన వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది, ఏంటిది ఇది సేమ్ టు సేమ్ సాంగ్స్ ఇలాగ ఉందని చెప్పేసరికి మాట వినేసరికి పక్కలున్న మన హీరో ఉండి షాక్ అవుతాడు అనమాట. తన గుండెకాయ చేతిలోకి వచ్చినంత పని అవుతుంది. తనుండి ఆ మాట వింటూ ఉంటాడు, ఏంటి నువ్వు తన విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నావు, తన స్కల్చర్ లాగా చేసావేంటి అని తనుండి అంటూ తన స్కల్చర్ని టచ్ చేస్తూ ఉంటుంది. అది చూసేసరికి తనుండి ఆపేసి నువ్వు అలా చెయ్యకు, స్కల్చర్ ఏమైనా పాడైపోతుంది అని చెప్పేసరికి ఆ మాట వినేసరికి మన హీరో ఉండి ఎంతో జెల్సిలా స్కల్చర్ పై తనుండి చెక్కతో చేసిన సూతిని తీసి కొడతాడు. ఆ స్కల్చర్ సరిగ్గా లేదు, సరిగ్గా చెయ్యని తనుండి చెప్తాడు, తను కొట్టి స్వారీ చెప్పేస్తాడు. దాంతో ఇక్కడ మన హీరోయిన్ ఉండి తను టీచర్ దగ్గరికి వెళ్ళేసి తనుండి తన మెజర్మెంట్ ఆయిల్ పెయింటింగ్ చేంజ్ చేసుకోవడానికి తనుండి అడుగుతూ ఉంటుంది సిగ్నేచర్ చేయమని ఫామ్లో. దాంతో తనుండి చెప్తుంటాడు వాళ్ళ ప్రొఫెసర్, నువ్వు ఇంకోసారి ఆలోచించు, ఎందుకంటే నువ్వు చాలా బాగా స్కల్చర్ వేయగలుగుతావు అని అనేసరికి తనుండి చెప్తూ ఉంటుంది, నాకు చిన్నగా ఉన్నప్పటికీ నుంచి నాకు ఆయిల్ పెయింటింగ్ అంటేనే ఇష్టం, కానీ నా మార్క్స్ తక్కువ రావడం వల్ల నేను ఇలా దీన్ని ఎంచుకోవాల్సి వచ్చింది, లేదంటే నేను స్కల్చర్కి బదులుగా నేను ఆయిల్ పెయింటింగ్ ఎంచుకునేదాన్ని. అంటే నా మాటకు అర్థం నేను స్కల్చర్ వేస్ట్ అని అనటం లేదు, కానీ నాకు ఆయిల్ పెయింటింగ్ అంటేనే ఇష్టం అని చెప్తున్నానని చెప్పేసరికి ఇంకా వాళ్ళ టీచర్ కూడా సిగ్నేచర్ చేస్తాడు. ఇక్కడ తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది, ఇంకా నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన సాంగ్స్ ఉండి మన హీరోయిన్ చూసిన కానీ తను ఉండి చూడనట్టుగా తన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది కూడా మన హీరోయిన్ ఉండి గమనిస్తుంది. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన సాంగ్స్ ఉండి చెంగావ్ తోటి గొడవ పడుతూ ఉంటాడు. ఇక్కడ చెంగావ్ ఉండి మన సాంగ్స్ ఉండి పేదవాడు, తన దగ్గర డబ్బులు లేవు, ఆయన కానీ తన నుండి ధనవంతుల్లాగా అందరి ముందు పోజ్ కొడుతూ ఉంటాడు. తను అసలుకి తన దగ్గర డబ్బులు లేవు, తను చాలా పేదవాడు అని చెప్పేసి తన నుండి కాలేజ్ మొత్తంలో తను హల్చర్ చేసేసి ఉండి ఉంటాడు ఈ విషయం. కాక తన నుండి వాళ్ళ మమ్మీ గురించి కూడా చెప్తూ ఉంటాడు, మీ మమ్మీ అలాంటిది ఇలాంటిది, మీ మమ్మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి, వాళ్ళ మమ్మీ మెంటల్ది అని చెప్పేసి తన నుండి చాలా అవమానిస్తూ ఉంటాడు. దాంతో తనతో గొడవ పడుతూ ఉంటుంది. అదంతా చూసేసరికి మన హీరో ఉండి వాళ్ళిద్దరిని దూరం చేస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరు గొడవ ఆపేసరికి ఇక్కడ సాంగ్స్ ఉండి అంటూ ఉంటాడు, నిన్ను మాత్రం వదిలిపెట్టాను, ఇంకోసారి ఇలా చేసావని చెప్పేసి తను ఉండి తనకి వార్నింగ్ ఇచ్చేసా నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నేను స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే విషయం. ఇదంతా మన హీరోని కూడా వినేసరికి తనకు అర్థమవుతుంది సాంగ్స్ ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి, అర్థమయ్యేసరికి ఇంకా తనతో మాట్లాడాలని చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది. కానీ సాంగ్స్ ఉండి ఎంతో హడావిడిగా వెళ్తూ ఉండడం గమనించేసరికి తను కూడా తన వెంట వెళ్తుంది, తను ఎక్కిన బస్సులోనే తను కూడా ఎక్కుతుంది. ఇక్కడ మన సాంగ్స్ ఉండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు బస్సు దిగి, తను కూడా వెళ్తూ ఉంటుంది తన వెంటనే. ఇక్కడ సాంగ్స్ ఉండి ఒక హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్కి వెళ్ళేసి తను ఉండి ఒక లిఫ్ట్లోకి ఎక్కి లిఫ్ట్ వెళ్ళిపోతుంది పైకి, మన హీరోయిన్ నుండి కిందే ఉండిపోతుంది. ఇక్కడ తన నుండి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన నుండి ఒక ఆంటీని చూస్తుంది, తను గుర్తొస్తుంది, తను ఎక్కడో చూసానని చెప్పేసి గుర్తొచ్చేసరికి తను గుర్తొస్తుంది తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మదర్ అని తను అని చెప్పేసి గుర్తొస్తుంది. ఇక్కడ తన నుండి మన సాంగ్స్ మదర్ అయి ఉండి ఉంటుంది అనమాట. ఇక్కడ తను గుర్తు పట్టేసరికి తన నుండి తనతో మాట్లాడుతుంది, తను కూడా తన్ని గుర్తుపడుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు, అంతలోనే అక్కడి నుంచి మన సాంగ్స్ కూడా చూస్తాడు. ఇక్కడ మన సాంగ్స్
వచ్చేసరికి తనకు అర్థమవుతుంది తను తన మదర్ అని అర్థమయ్యేసరికి తనకి తెలుస్తుంది వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పేసి తనకు అర్థమయ్యేసరికి ఇక్కడ తను ఉండే అంటూ ఉంటాడు నీకు ఎప్పుడైనా అర్థమైంది నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పేసి అని అనేసరికి మన హీరో నుండి అంటూ ఉంటుంది నువ్వు నాకు ముందే చెప్పాల్సింది విషయం కదా అని చెప్పేసరికి ఇక్కడ తను ఉండే అంటూ ఉంటాడు చెప్పడానికి ట్రై చేసాను ఏదో ఒకటి ఇప్పుడు తెలుసుకున్నావు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇంకనేమో వాళ్ళు మమ్మీని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు సాంగ్స్ ఇంకా మన హీరో నుండి బయట నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు ఇందుకోసమైనా నువ్వు కాంపిటీషన్ నుంచి డ్రాప్ అయ్యింది నీకు మనీ సరిగ్గా సరిపోవటం లేదనే నాని అంటుంటే సరిగ్గా మాట వినేసరికి తను అంటూ ఉంటాడు అదేం లేదులే నేను కావాలని డ్రాప్ అయ్యాను మనీ ప్రాబ్లం ఏం లేదు అని తను చెప్పేసరికి ఇక్కడ మన హీరో నుండి అంటూ ఉంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు మనీ అవసరమైతే నాతో చెప్పొచ్చు కదా నేను ఎలాగైనా అరేంజ్ చేస్తాను అంతేనా నేను నీ ఫ్రెండ్ని కదా నీకోసం చేస్తాను మనీ అరేంజ్మెంట్ అని చెప్పేసరికి మాట వినేసరికి తను ఎంతో ఎమోషనల్గా తను హక్ చేసుకోవాలనుకుంటూ ఉంటాడు కానీ మన హీరో నుండి కొంచెం దూరం జరుగుతుంది దాంతో తను అంటూ ఉంటాడు నేను నీ ఫ్రెండ్గా నువ్వు అనుకోవటం లేదు ఎందుకంటే నేను నీ ఫ్రెండ్గా అనుకున్నట్లయితే నువ్వు నన్ను హక్ చేసుకొని నువ్వు కొంచెం ఓదారుస్తుంటావు కదా అని అంటూ ఉండేసరికి తను హక్ చేసుకొని తను చెప్తూ ఉంటుంది అంత సరిగ్గా అవుతుంది లే నువ్వేం టెన్షన్ పడకని తను చెప్తూ ఉంటుంది దాంతో సాంగ్స్ కూడా తను హక్ చేసుకుంటాడు అంతలోనే అక్కడ నుంచి మన హీరో తన ఫ్రెండ్కి దెబ్బ తాకడం వల్ల హాస్పిటల్కి వచ్చి ఉండి ఉంటాడు అది చూసేసరికి తను ఎంతో కోపంగా ఆ నుంచి వెళ్తూ ఉంటాడు మన హీరో నుండి దూరం జరిగి తనకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ మన హీరో మాత్రం ఎంతో కోపంగా వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన తర్వాత తను ఎంతో కోపంగా జెల్సులో ఉండి ఉంటాడు ఇక్కడ అంతేకాక కాలేజ్ కూడా మన హీరోయిన్ ఇంకా సాంగ్స్ కలిసి రావడం చూసేసరికి తనకి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మన హీరో నుండి లంచ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మన హీరో వచ్చేసి తన దగ్గర నిలబడేసి తన్ని చూస్తూ ఉంటాడు దాంతో చూసేసరికి మన హీరో నుండి సైడ్కి జరుగుతుంది తనని కూర్చోమని చెప్తుంది దాంతో తను కూర్చుంటుంది ఇక్కడ తను అడుగుతుంది నువ్వు ఏదైనా నాతో అడగాలా అని అడిగేసరికి తను ఉండి అంటూ ఉంటాడు డైరెక్ట్గా అడుగుతాడు సాంగ్స్ నువ్వు ఎందుకు నేను హాస్పిటల్లో కలిసి వెళ్ళారు అని అంటూ ఉండేసరికి మాట వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది ఏం లేదు తను తన మదర్ హాస్పిటల్లో ఉండటంతో నేను వాళ్ళ మదర్ని కలవటానికి వెళ్ళాను అని చెప్పేసరికి తను ఉండి అడుగుతాడు నీకు వాళ్ళ మదర్ తెలుసా అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది నాకు తెలుసు తను ఇంకా నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కదా దాంతో నాకు వాళ్ళ మదర్ కూడా తెలుసు అని చెప్పేసరికి ఇక్కడ తను ఉండి ఆ విషయం వినేసరికి షాక్ అవుతాడు తను ఇక్కడ అద్దంతా దూరం గెంచి మన లింగ్వేజ్ చూసి తను కూడా షాక్ అవుతుంది అనమాట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారని చూసి ఇక్కడనేమో మన హీరో ఫ్రెండ్స్ ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు గర్ల్స్ మనని ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటాడు ఫస్ట్ ఆ అమ్మాయి మనని ఇష్టపడే అమ్మాయి తన్ని మన దగ్గరకు వచ్చేసి ఫస్ట్ మాట్లాడుతుంది మనని ఇంకా సెకండ్ వచ్చేసి ఆ అమ్మాయి తన పర్సనల్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఇంకా థర్డ్ వచ్చేసి అమ్మాయి మనం బయటికి వెళ్ళటానికి అడిగితే తను వెంటనే ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి మనల్ని తప్పకుండా ఇష్టపడుతుందని అర్థం అని చెప్పేసరికి ఆ మాటలు మన హీరో కూడా వింటాడు తర్వాత తను లైబ్రరీలో మన హీరో నుండి చదువుకుంటూ ఉండడం చూసేసరికి తన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఇక్కడ తను సైలెంట్గా తను చూస్తుంటాడు తనని దాంతో తను ఉండి తనని ముందు అడుగుతుంది నీకు ఏమైనా పార్ట్ టైం జాబ్స్ తెలుసా అని అడిగేసరికి ఇక్కడ తనకి తన ఫ్రెండ్ చెప్పిన ఫస్ట్ మాట గుర్తొస్తుంది అమ్మాయి ఫస్ట్ మనని తో మాట్లాడుతుంది అన్న విషయం గుర్తొచ్చేసరికి తను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడు తను చెప్తూ ఉంటాడు పార్ట్ టైం జాబ్ కావాలంటే ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు కదా అని తను చెప్తూ ఉంటాడు ఇక్కడ సెకండ్ తను చెప్తూ ఉంటుంది నాకు పార్ట్ టైం జాబ్ చేయడం చాలా అర్జెంట్ ఇప్పుడు నాకు పార్ట్ టైం జాబ్ చేయాలి నేను అని తను ఉండి చెప్తుండేసరికి తనకి సెకండ్ విషయం గుర్తొస్తుంది తన ఫ్రెండ్ చెప్పింది అమ్మాయి మనతో తన పర్సనల్ విషయం షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది అన్న విషయం గుర్తొచ్చేసరికి తను ఎంతో అంటే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడు ఇక్కడ తను ఉండి థర్డ్ విషయం వచ్చేసి మనం బయటికి వెళ్ళటానికి అడిగితే తను ఉండి ఒప్పుకుంటుంది అన్న విషయం గుర్తొచ్చేసరికి తను వెంటనే అడుగుతాడు బయటికి వెళ్తామా అని అడిగేసరికి ఇక్కడ మన హీరో నుండి చెప్తూ ఉంటాడు లేదు నేను జాబ్ వెతుక్కోవాలి అని చెప్పేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు అయితే సరే మనం నువ్వు జాబ్ వెతుకున్న తర్వాత వెళ్దామా అని చెప్పేసరికి తను ఉండి అంటూ ఉంటుంది లేదు నాకు ఇప్పుడు నేను అటెండెన్స్ తీసుకునేది ఉంది అని చెప్పేసరికి మాట వినేసరికి మన హీరో మనసు విరిగిపోతుంది అనమాట తను ఆ నుంచి వెళ్ళిపోతాడు కానీ మన హీరోయిన్కి అర్థం కాదు తను ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ మన హీరోయిన్ నుండి చూస్తుంది లింగ్వేన్ని చింగ్హావ్ ఉండి తనని ఏడిపిస్తూ ఉండడం చూసేసరికి తను ఉండి ఆ ఫొటోస్ తీస్తుంది అవి తీసి తను ముందు పెడుతుంది దాంతో మన చింగ్హావ్ ఉండి
ఓపెన్గా ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు ఎందుకు నా ప్రతి ఒక్క విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటావు అని తన నుండి అంటూ ఉండేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు ఎవరినైతే ర్యాగింగ్ చేస్తావో నేను ఖచ్చితంగా నేను వాళ్ళని కాపాడుతాను, నువ్వు ఇలా చేయడం మానుకో అని చెప్పేసి తన నుంచి మన లింగ్వేని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ లింగ్వే ఉండి తనకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడ మన హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, ఏం పర్లేదులే ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను వెళ్తానని చెప్పేసరికి తన నుండి అడుగుతుంది ఏంటని. అడిగేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది పార్ట్ టైం జాబ్ వెతకాలి అని చెప్పేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది నేను నీకు సహాయం చేయొచ్చు అని చెప్పేసరికి తన నుండి అంటూ ఉంటుంది ఏం పర్లేదు నేను వెతుకోగలుగుతాను, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి చూసుకున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నెక్స్ట్ టైం చూద్దాంలే అని తన నుండి థ్యాంక్స్ చెప్పేసి అనొచ్చి వెళ్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్లో మనకి చూపిస్తారు మన హీరో నుండి పాంప్లెట్స్ పంచుతూ ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన చింగ్హా ఉండి తన ఫ్రెండ్స్తో వచ్చేసి తనని ఏడిపించడం స్టార్ట్ చేస్తాడు అక్కడ. దాంతో మన హీరో నుండి ఎంతో కోపంగా తనతో మాట్లాడుతూ ఉంటుంది, తన నుండి తన్ని ఏడిపిస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ని తనతో గొడవ పడే మూడ్లో ఉండి ఉంటుంది అనమాట. దాంతో తన నుండి తన పాంప్లెట్స్ తను తీసుకుంటూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి మన హీరో వచ్చేసి తనని ఆపేసి తన వైపు నిలబడుతూ చెప్తూ ఉంటాడు, తను నా గర్ల్ ఫ్రెండ్, ఇంకోసారి తనని ఏడ్పించడానికి ట్రై చేస్తే బాగోదు చూడండి అని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేసాను వచ్చి హీరోయిన్ తీసుకుని వెళ్తాడు. ఇక్కడ మన హీరోయిన్తో ఉండి చెప్తూ ఉంటాడు నువ్వేం దిగులు పడకు, నేను ఆ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా నేను ఇలాగే కాపాడేవాడిని, ఎందుకంటే నా ముందు ఎవరైనా ర్యాగింగ్ చేస్తూ ఉంటే నేను అసలు చూస్తూ ఉండలేను, అందుకే కాపాడాను తన నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకి చూపిస్తారు మన హీరో ఉండి తను క్యాంటీన్కి వస్తాడు. క్యాంటీన్కి వచ్చిన తర్వాత తను ఉంటాడు చూస్తాడు మన హీరోయిన్ ఇంకా సాంగ్స్ ఉండి ఇద్దరు కలిసి లంచ్ చేస్తూ ఉండడం చూసరికి తనకి నచ్చదా నుంచి వెళ్ళిపోతాడు ఎంతో జెల్సీలో. ఇక్కడ అంతేకాక మన సాంగ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి చెప్తూ ఉంటారు నువ్వు ఏ అమ్మాయి చుట్టైతే తిరుగుతున్నావో అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నువ్వు అమ్మాయికి దూరంగా ఉంటే మంచిదేమో అని చెప్పేసి మన హీరో ఫ్రెండ్స్ ఉండి చెప్తూ ఉంటారు. ఆ మాట వినే సరికి తన కోపం వస్తూ ఉంటుంది, ఎవరు తన బాయ్ ఫ్రెండ్, నీకేమైనా తెలుసా అని చెప్పి అంటూ ఉండేసరికి వాళ్ళు ఉంటే అంటూ ఉంటారు హా మా ఫ్రెండ్ అని తన నుండి హీరో గురించి చెప్తుంటారు. దాంతో తన కోపం వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ తను కాదని చెప్పేసి తనతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక్కడనేమో తను వెంటనే మన హీరోయిన్ని కలవటానికి వస్తాడు. వచ్చేసరికి ఇక్కడ మన హీరో తన్ని చూసేసరికి అసలుగా నచ్చదనమాట తన్ని ఆడ చూసేసరికి. ఇక్కడ మన హీరో నుండి తన్ని కలుస్తుంది. ఇక్కడ మన సాంగ్స్ ఉండి తన్ని డైరెక్ట్గా ఉండి అడుగుతాడు నువ్వు హీరోని ప్రేమిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి ఇక్కడ మన హీరో కూడా వింటూ ఉంటాడు ఆ విషయం. ఇక్కడ మన హీరో నుండి ఏం చెప్పలేకపోతూ ఉంటుంది. ఇంతటితో మన ఈ పార్ట్ కూడా ఈయనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన గంట సింబల్ కొట్టడం అసలు మర్చిపోకండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి, ఏ వీడియో అస్సలు గంట అసలుకి మిస్ అవ్వరు.